తిరుపతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రోజుకి 400 పాజిటివ్ కేసుల వరకు నమోదవుతున్నాయి. దీంతో మాస్కులు ధరించకుండా బయటికి రాకూడదని అధికారులు చెబుతున్నారు. 45 ఏళ్ల నిండిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని కమిషనర్ గిరీష్ తెలియజేశారు. నేటి నుంచి వారం రోజుల పాటు గ్రామ సచివాలయంలో టీకా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా సంబంధించిన అంశాలపై మా ప్రతినిధి రమణ తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష్తో ఫేస్ టు ఫేస్. కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండడంతో కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా రోజుకు 400 కేసుల వరకు కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో ప్రధానంగా అర్బన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, 200 నుంచి 400 వరకు కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు నుంచి కూడా అధికారులు ప్రజలకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు, ఎవరు కూడా అనవసరంగా బయటకు తిరగవద్దనేనని. తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష ఒక అడుగు ముందుకు వేసి అనేక చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ఎంతవరకు వేశారని దాని మీద మనతో మాట్లాడడానికి గిరీష గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించాలి. సార్, చెప్పండి సార్, కోవిడ్ కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తిరుపతిలో, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు తిరుపతిలో 1200 యాక్టివ్ కేసెస్ ఉన్నాయండి ఈరోజు. ఈ రోజు నాటికి ఈ కేసెస్ గత 2 వారం బ్యాక్ 200 కేసెస్ ఉండేది, ఇప్పుడు 1200 కేసెస్కి వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కేసెస్ డబ్బులు అవుతున్నాయి మనకు. చాలా చోట్ల మనము కంటైన్మెంట్ జోన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా హోమ్ ఐసోలేషన్ను క్వారంటైన్ ఉన్న వాళ్ళని కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఎవరు పాజిటివ్ కేసెస్ వస్తుంది వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ప్రతి ఒక్కరిని కూడా ట్రేస్ చేసి వాళ్ళ హిస్టరీ కనుక్కుంటున్నాము, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చారా, ఏంటి, ఎవరైనా కాంటాక్ట్ చేశారని. సో అవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని కాకుండా వ్యాక్సినేషన్ కూడా మనం దాదాపు 48,000 మందికి తిరుపతిలో వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఇంకా మనకు వేయాల్సినవి ఇంకా దాదాపు 70 నుంచి 80 వేల మంది 45 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, చాలా వరకు ముందుకు రావట్లేదు పబ్లిక్. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దాదాపు 48,000 మందికి వ్యాక్సినేషన్ వేసాము, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ముందుకు వచ్చి ఈరోజు నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవాలని ప్రతి సచివాలయంలో జరుపుకుంటున్నాం. కాబట్టి మీ సచివాలయంకి వెళ్తే మీ వాలంటీర్స్ ద్వారా అక్కడ టీకాలు వేయడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు టీకా వేసుకోండి అని కోరుతున్నాం. ఏదైతే వ్యాక్సినేషన్కి ముందుకు రాకపోవడం, అలాగే అంటే ఏజ్ లిమిట్ కాకుండా వేరే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ఏమైనా వ్యాక్సిన్ వేసే పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు దాకా అయితే మనకు 45 ఇయర్స్ అండ్ అబోవ్ వరకు మాత్రమే మనకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి అదే చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంది. బట్ వేరే ఏజ్ లిమిట్ అంటే మనకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయి ఉండాలి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి లెస్ దాన్ 45 ఉన్నా కూడా పర్మిషన్ ఇస్తున్నాము. ఏదైతే ఇప్పుడు ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది, మీరు ప్రజలకు ఇచ్చే ఏదైతే కోవిడ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకి ఎటువంటి సందేశం? ఈ ఎండలు చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ 40 డిగ్రీ పైన టెంపరేచర్ నమోదవుతూ ఉంది. ఈ ఎండలు ఎక్కువ నీళ్లు తీసుకోండి, ఎంత వీలవుతుందో అంతవరకు ఫ్లూయిడ్స్ తీసుకోవాలా. అదేవిధంగా బయట రాకుండా స్పెషలీ 11 o'clock తర్వాత 3 o'clock వరకు సన్ షేడ్లు ఉంటే బాగుంటుంది అని కోరుతున్నాము. బయట రాకుండా అనవసరంగా తిరగకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంటిలో కూడా ఎక్కువ వాటర్ స్టోరేజ్ పెట్టుకోకుండా, ఎందుకంటే సమ్మర్లు నీళ్లు తక్కువ వస్తాయని ఊరికే అనవసరంగా ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటే ఈ మస్కిటోలు కూడా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా అన్ని చోట్ల చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. మీరంతటికీ మీరు కూడా మీ ఏరియాస్లో ఎక్కడైనా చిన్న చిన్న చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పబ్లిక్కి యూజ్ అవుతుంది అని కోరుతూ, సో ప్రతి ఒక్కరు కూడా ఈ వడదెబ్బ వచ్చిన వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి కలవాలని చూపించుకోవాలని కోరుతున్నాం. కోవిడ్ కేసులు పెరుగుతుంటే కూడా ఒకవేళ అంటే నైట్ సైడ్ నైట్ టైంలో ఏదైనా రెస్ట్రిక్టెడ్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా రాబో రోజు? లేదు, ఇప్పుడు దాకా అయితే గవర్నమెంట్ మనకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదు, కాబట్టి అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకు ఏ విధంగా పిలువబోతున్నారు? అంటే ఇప్పటికే ప్రచారంలో చాలామంది నిమగ్నమయ్యారు, ఈ కోవిడ్ కేసులు ఒక పక్క పెరుగుతున్నాయి, ప్రచారం వల్ల కూడా పెరిగే అవకాశాలు ఉండడంతో పార్టీలకి ఏ విధంగా మీరు వాళ్ళకి సజెషన్? పార్టీలు అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రచారాల్లో కంపల్సరీగా మాస్క్ లేకుండా ఎవరు కూడా ప్రచారానికి వెళ్ళకూడదు. ఇంటింటికి అయితే
అసలు మాస్క్ లేకుండా పోకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడెక్కడ వైలేషన్ జరుగుతుందో అక్కడ ఫైన్స్ కూడా వేశాము, నోటీస్ కూడా ఇచ్చాము. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో కంపల్సరీగా మాస్క్, సోషల్ డిస్టెన్స్ అనేది రెండు కంపల్సరీగా వాడాల్సిందే అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తిరుపతి అర్బన్ రూరల్లో కూడా కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మేము అప్రమత్తమయ్యాము, ఎక్కడ కూడా ఎవరు కూడా అనవసరంగా బయటకు తిరగవద్దని నన్ను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే టీకా వారోత్సవాలను ఈ రోజు నుంచి కూడా వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాము. సచివాలయంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. దాదాపు 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా టీకా వేసుకోవాలని నేను కూడా ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు దాదాపు 30,000 నుంచి 40,000 మంది వరకు మాత్రమే వేశారు. అలాగే 120,000 మంది వరకు కూడా 45 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఈ టీకా వారోత్సవాల్లో కూడా అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వ్యాక్సిన్ వేస్తే ఏదో జరిగిపోతుందనే అపోహలకు మాత్రం పోవద్దనే నేను మాత్రం ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ ప్రశాంతంగా క్షేమంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని నేను కూడా కమిషనర్ గిరీష పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభంలోనే ఎక్కువ కేసులు నమోదవడం, అలాగే మరణాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుండడంతో కూడా అధికారులు ఒకంత అప్రమత్తమై ప్రజలకు సందేశాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా అనవసరంగా బయటకు మాత్రం తిరగవద్దని కమిషనర్ గిరీష పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ చరణ్తో రమణ కుమార్, సివిఆర్ న్యూస్, మున్సిపల్ కార్యాలయం నుంచి.